ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగబోయే T20 ప్రపంచ కప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ 15 మంది ప్లేయర్లతో కూడిన టీంను వెల్లడించింది. అయితే ఇంగ్లాండ్ టీం కు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు ఎంపికైన ఆ జట్టు స్టార్ ప్లేయర్ వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల లీడ్స్ లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు తనకు గాయమైందని, అందువల్ల టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో సెప్టెంబర్ 8 ప్రారంభం కాబోతున్న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 3వ టెస్టుకు కూడా బెయిర్స్టో దూరం కాబోతున్నాడు. లీడ్స్లో శుక్రవారం గోల్ఫ్ ఆడుతున్నప్పుడు బెయిర్స్టో ఒక ప్రమాదానికి గురయ్యారు. అతనికి లెగ్ ఇంజురీ అయింది అని ఈసీబీ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే వచ్చే గురువారం నుంచి కియా ఓవల్లో జరగబోతున్న 3వ టెస్టు కోసం బెన్ డకెట్ను అతని స్థానంలో టెస్ట్ జట్టులోకి తీసుకోబోతున్నారు. ఇకపోతే జానీ బెయిర్స్టో సైతం ఈ విషయంపై స్పందించాడు. నేను కొన్ని నెలల పాటు అన్ని టోర్నీ మ్యాచ్లకు దూరం కావాలనుకున్నాను. అనుకోకుండా లీడ్స్ గోల్ఫ్ కోర్స్ ఆడుతున్నప్పుడు మైదానంలో స్లిప్ అయ్యాను. అందువల్ల నా కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది. ఫలితంగా సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని వెల్లడించడానికి చాలా బాధపడుతున్నారు. T20 వరల్డ్ కప్ ఆడబోయే మా జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అంటూ జానీ వెల్లడించాడు. ఇక జానీ దూరం కాగా అతని స్థానంలో తిరిగి జాసన్ రాయ్ను తీసుకుంటారో లేక మరో ప్లేయర్ను తీసుకుంటారో అనేది తేలాల్సి ఉంది.